హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో పూజ చేసేటప్పుడు దేవుడికి దూదితో వస్త్రం తయారు చేసి సమర్పించుకుంటాం కదా ఆ దూదితో వస్త్రం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా వస్త్రం తయారు చేసుకోవడానికి ఇలా ఫ్రెష్గా ఉండే దూది తీసుకొని దీని లోపల ఉండే దూది గింజలు మొత్తం తీసేసి దూది శుభ్రంగా ఏరేసి పక్కన ఉంచుకోవాలి ఇలా దూది చేసుకునేటప్పుడు మొత్తం విడివిడిగా అయిపోతుంది గింజలు తీసేటప్పుడు దాన్ని మొత్తం తర్వాత నీట్గా కలుపుకోవాలి మీరు తయారు చేసుకునే వస్త్రాన్ని బట్టి అంత దూది సరిపోతుందో చూసుకొని అంత వచ్చేంత వరకు తీసుకోవాలి దూది గింజలు మొత్తం తీసేసి తర్వాత విడివిడిగా అయిపోయిన దూది మొత్తం కలుపుకుంటూ ఇలా పలుచగా చేసుకొని రెండు చేతుల మధ్యలో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు రోల్ చేసుకోవాలి మనం గింజలు తీసేసేటప్పుడు విడివిడిగా అయిపోతూ ఉంటుంది అది మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పలచగా చేసుకుంటూ ఇలా చేశారంటే ఇలా పొడుగ్గా వస్తుంది దూది మొత్తం ఇలా మొత్తం చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండు చేతుల మధ్యలో వేసుకొని మొత్తం కలిసే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని ఇలా రెండు వేళ్లతో బొట్టన వేలకి చూపుడు వేలకి రెండు వేళ్ళకి అంటించుకొని దూది ఒక అంగుళం అంగుళం వదిలేసుకుంటూ ఇలా ఒక అంగుళం వదిలేసిన తర్వాత ఒక అంగుళం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం ప్రెస్ చేసి దూదినకి పసుపు పంటించేసారంటే వస్త్రమాల రెడీ అయిపోతుంది ఇంకా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలాగే సమర్పించుకోవచ్చు పూజ చేసుకునేటప్పుడు లేదంటే ఇప్పుడు కొంచెం అలంకరణలాగా చేసుకోవచ్చు మరి నేను ఎక్కువగా అలంకరణ ఏమీ చేయటం లేదు నార్మల్గా చేస్తున్నాను ఒక ఐదారు ఒత్తులు ఇలా తీసుకొని సమానంగా పెట్టేసి దీపారాధన ఒత్తులు ఉంటాయి కదా అవి సమానంగా పెట్టేసి అక్క ఉన్నది కట్ చేసుకోవాలి తర్వాత ఇలా రెండు పేపర్స్ తీసుకొని ఒక కాయిన్ పెట్టేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని దీనిపైన కొంచెం గమ్ అప్లై చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న దీపారాధన ఒత్తులు ఉన్నాయి కదా ఇవి ఇలా సగానికి మడిచేసి దీనిపైన అంటించుకోవాలి రౌండ్గా ఒక ఫ్లేవర్ లాగా వచ్చే విధంగా ఇలా అంటించుకునేటప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి కాకుండా అన్నీ సమానంగా ఉండే విధంగా చూసుకొని ఒకే షేప్లో వచ్చే విధంగా చూసుకొని అంటించుకోవాలి ఇలా అన్నీ అంటించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్కి ఇంకొంచెం గమ్మ అప్లై చేసి దీనిపైన కూడా వేసేసి అంటించేసేయాలి అలా అంటిస్తే కదలకుండా ఉంటుంది ఇలా అంటించేసిన తర్వాత ఇప్పుడు ఇలాగే ఉంటే బాగుండదు కదా చూడటానికి దీనిపైన ఇంకొంచెం గమ్మ అంటించేసి ఏదైనా ఒక పూస లాంటిదే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి మనం ముందుగా పెట్టి ఉంచుకున్న ఒత్తులు అవి కొంచెం పక్కకి ఏమైనా కదిలితే పెట్టేసి ఇప్పుడే ఈ టైంలోనే కది సరి చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చూడండి ఫ్లవర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్లవర్కి మనం రెడీ చేసుకున్న వస్త్రమాల ఉంది కదా దానికి అంటించుకోవాలి పైనుంచి కొంచెం పేపర్ కనిపిస్తుంది అది కనిపించకుండా నేను అది వేసాను స్కెచ్ వేసాను ఇప్పుడు దీన్ని వస్త్రమాలకి అంటించుకోవాలి దీని వెనక కూడా కొంచెం గమ్మ అప్లై చేసేసి ఇది కదలకుండా స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఎండింగ్ పాయింట్ అవి రెండు కలిపేసి దీనిపైన ఇది పెట్టేస్తే వస్త్రమాల రెడీ అయిపోతుంది నిజానికి కొండంత దేవుడికి మనం వస్త్రాలు సమర్పించగలమా నిజానికి చెప్పుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఎన్ని చేసినా కానీ మన సంతృప్తి కోసం పూజ చేసేటప్పుడు మనం తృప్తిగా ఉండటం కోసం మనం ఏర్పరచుకున్న సంప్రదాయాలు ఇవన్నీ నేను ఇలా చూపించడం కోసం ఇలా వేస్తున్నాను శుభలేక ఉంటుంది కదా దానికి ఒక కార్డుకి ఇలా సమర్పిస్తున్నాను మనం తయారు చేసుకున్నప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఇలా వేసాము అంటే విగ్రహానికి ఇలా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే ఇలా వస్త్రమాల తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ తయారు చేసాం కదా అది రెండు మూడు స్టెప్పులుగా తయారు చేసుకొని కూడా కొంచెం పెద్దదిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు